number one. Captain Jack Sparrow's ship, the Black Panther Avenger. Okay, okay, let's go. అంత పైకి వస్తుందో నిజంగా మంచి మజా మామూలు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్టార్టింగ్ ఇట్లా ఉంటుంది ద్వారం. ఇదంతా కనపడేదంతా లేక్ విక్టోరియానే. వరదలు వస్తే పరిస్థితి ఏంటో, రోడ్డు మీదకి వచ్చేస్తే ఇక వాటర్. వాళ్ళంత ఖర్చు పెడుతుంటే నాకేమనిపిస్తుంది అంటే దీనికి నేను రైటా రాంగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరు కూడా ట్విన్స్ అంట, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు ఒకేలా ఉంటారు. సో ఇష్టంగా కొన్న ఐఫోన్ బాక్స్ అన్నకే ఇచ్చేసాను. అలలు ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయండి. థ్యాంక్స్ అన్న. ఇదిగోండి మనం ఇంత చూడగలుగుతున్నాం అంటే దానికి కారణం ఈ అన్నే. అన్న పేరు సుధీరు. ఈ బ్రో కూడా కొంచెం బాగానే మనకి వీడియో తీయడానికి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ బ్రో. ఈ సార్ కోరిక ఎంత బలమైంది కాకపోతే సాయిబాబా దగ్గరుండి నన్ను కలవాలని కోరుకున్నారు సారు. అందరికీ నమస్కారం అండి. ఐఫోన్ కొన్నాను మొత్తానికి, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, 1 TB వేరియంటు. ఇక మనకి తిరిగేలేదు. ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉందో ఫస్ట్ అయితే మీరు కామెంట్ చేయండి, వీడియోలకు వెళ్లే ముందు ఒక లైక్ కూడా చేయండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ నుంచి కంపాలలో ఉన్నా కదండి, ఇక్కడ నుంచి నేను బరారా వెళ్ళబోతున్నాను అనమాట. నేను అక్కడికి వెళ్ళేసి ఇంకా మన సైకిల్ తీసుకొని దీని నెక్స్ట్ వీడియో మనం బరారా నుంచి కబాలే వెళ్తున్నాం. ఓకే బాయ్ అన్న, థ్యాంక్స్ ఫర్ షూటింగ్. అన్న కూడా తెలుగు అన్న, ఇక్కడే ఉంటారు బుగ్గులోబి ఫ్లాట్స్లో. వీటినంతా కూడా బుగ్గులోబి ఫ్లాట్స్ అంటారు. అబ్బా నిజంగా వీడియో క్వాలిటీ అయితే సూపర్ ఉందండి, నేను అనుకున్న దానికన్నా కూడా. మరి నేను ఇక్కడికి ఎలా వచ్చానో ఏంటో తెలియదండి మన తెలుగు వాళ్ళకి. అదేందో పాస్ అయిపోతుంది, మొత్తం గ్రూప్స్ ఉన్నాయి కదా వీళ్ళకి. ఇక్కడికి వచ్చానని తెలుసుకొని మా దగ్గరికి రావాల్సిందే అని చెప్పి పట్టుబట్టి మరీ ఫోన్ చేశారు. మనకి ఫుడ్ కూడా అరేంజ్ చేశారంట, మటన్ కర్రీ అంట. ఇంకా మామూలుగా అయితే వెళ్ళేవండి కాదండి, నేను ఒక స్వార్థపరుణ్ణి, మటన్ అని నాకు ఆశ చూపించి రప్పించుకుంటున్నారు. చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి, చెప్పకపోతే ఎలాగా. ఓకే బాయ్ అన్న. సో మటన్ అని ఆశ చూపించారు కదా, సరే వస్తానండి అని చెప్పాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ మటన్ తినేసి శుభ్రంగా ఇంకేమైనా కుదిరితే కవర్ చేసుకుంటా వెళ్ళిపోదాం ఈ కంపాలలో. వచ్చాం కదా ఎలాగో. నేను వెళ్ళబోయే లొకేషన్లో మన కనక్ అన్న చింటూ అన్నని కలిసేసి వెళ్ళిపోదాం. హలో మై ఫ్రెండ్, హౌ ఆర్ యూ? ఇక్కడ యా ఐఎమ్ గుడ్ బ్రదర్. సో ఇప్పుడు మనం వెళ్తావు ఫస్ట్ మాట్లాడాలంటే మంచిగా మాట్లాడాలి ఫస్ట్ అప్రోచ్ అవ్వడానికి. సో కమాన్ గో టు ద విలేజ్ మాల్. యా మన కనకనకి విలేజ్ మాల్లో ఒక షాప్ ఉందిలే అండి, అక్కడికి అయితే వెళ్తున్నాం. చూసారు కదా నేను వెళ్తా ఎలా అప్రోచ్ అయ్యాను. నేను ఇంకో విషయం ఏంటంటే వెళ్తా డబ్బుల గురించి నేను ఏం మాట్లాడలేదు. ఎందుకు అంటే ముందే అడిగితే మనం ఇక్కడ లోకల్ పీపుల్ కాదు, అంటే ఇండియన్స్ చాలామంది ఉంటారు ఇక్కడ, ఆ విధంగా ఏంటంటే లోకల్ పీపుల్ అని అనుకుంటారు. మనం లోకల్ పీపుల్ కాదని చెప్పి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోతారు. నేను ఇక్కడ కొన్ని రోజులు ఉన్నా కాబట్టి నాకు కొంచెం అలవాటు అయిపోయింది. సో మీరేం చేస్తారంటే ఇక్కడికి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ ప్లేస్ గూగుల్ మ్యాప్లో చూసుకొని గో టు ద అని పలానా ప్లేస్ చెప్పేస్తే తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళే. ఇవన్నీ బుగ్గులోబి ఫ్లాట్స్. ఇంకా మళ్ళీ ఇక్కడికి రానేమో, పోయినసారి అనుకున్నా సైకిల్ మేలేటప్పుడు ఇదే లాస్ట్ టైం అని చెప్పి మళ్ళీ ఇక్కడికి రావాలని రాసి పెట్టుంది వచ్చాను. బుగ్గులోబి ఫ్లాట్స్ మన తెలుగు వాళ్ళు బోల్డ్ అంటే బోల్డ్ మంది ఉన్నారండి ఇందులో. ఇప్పుడు వచ్చేసి మనం చెప్పా కదా విలేజ్ మాల్, విలేజ్ మాల్ కంపాలలో ఉన్న పెద్ద మాల్స్లో ఇది కూడా ఒక మాలే. 2000 షిల్లింగ్లు అయితే ఇచ్చేసాను. బాయ్ బాయ్. అంతే అండి ఇక్కడ వరకు 2000 షిల్లింగ్లు. అదే నేను ఎంత అని అడిగితే వాళ్ళు 3000, 4000, 5000 కూడా చెప్తారు టూరిస్ట్ అని చెప్పి. ఈ విలేజ్ మాల్లో ఏంటంటే చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి, చూస్తున్నారు కదా మొత్తం అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మనం ఏం కావాలో అవన్నీ కూడా మొత్తం చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అయ్యాయండి మొత్తం కూడా. మన ముఖ్య ఉద్దేశం ఇక్కడికి రావడానికి చెప్పే కదా మన కనక్కనని మీట్ అయ్యేసి వెళ్ళిపోవాలి. ఇదిగోండి పెద్దది, చాలా పెద్ద అండి మొత్తం కూడా. ఇటు చూసుకున్నా ఇదంతా కూడా బార్ అండ్ రెస్టారెంట్ అనమాట. ఇది ఇంకా సెకండ్ ఫ్లోర్ పైకి వచ్చేసాము. మొత్తం ఇదిగోండి అన్నీ అక్కడికక్కడ షాపులు అన్నీ ఉంటాయి విలేజ్ మాల్. చాలా ప్రశాంతంగా ఉంటుందండి మాల్ మాత్రం. ఇది హైటెక్ ఆప్టీషియన్స్, ఇది లగ్జరీగా ఉంటుంది ఇక్కడ ఉన్న వాటిలో బ్రాంచ్లో, ఎందుకంటే మాల్ని బట్టి కట్టారు. హాయ్ 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 అన్న, మిమ్మల్ని కలవడానికి వచ్చాయి ఇక్కడికి. సో ఇప్పుడు ఈ అన్న దగ్గరికి రావడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను వీడియో షూట్ చేసిన ఐఫోన్ తీసుకోవాలంటే నాకు మనీ కావాలి. మనీ కావాలంటే నేను ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే నా దగ్గర సరిపడా మనీ క్యారీ చేయాలి, పెద్ద అమౌంట్. అంత మనీ నేను తెచ్చుకోలేదు కాబట్టి ఈ అన్నకి నేను ఫోన్పే చేశాను అనమాట. ఫోన్పే చేస్తే నేను 1 లక్ష రూపాయలు ఫోన్పే చేస్తే ఆ అమౌంట్ అనేది నాకు ఇచ్చారండి. ఆ విధంగా నేను ఐఫోన్ కొనుక్కోగలిగాను, తతిమే అమౌంట్ అది మొబైల్ ఎక్స్చేంజ్ ఇచ్చేసి తీసేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీరు లేకపోతే ఈ మొబైల్ కొనగలిగేవాడిని కాదు నిజం చెప్తున్నా. సహాయం ఎవరు చేసినా మర్చిపోకూడదు, చిన్నది పెద్దది ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఇదే మాటలో మనకి శివ అన్న,
అదే అండి, మన ఫ్లాట్స్లో స్టే చేసాం కదా అన్న వాళ్ళ, ఇప్పుడు నేను బుగ్లబి ఫ్లాట్స్లో స్టే చేసిన బిల్డింగ్ శివ అన్నది, అక్కడ ఆయన దగ్గరే స్టే చేశాను, ఆయన కూడా అదే చెప్పారు. కుదిరితే ఆయన కూడా కలిసేసి వెళ్ళిపోదాం, ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో కలుస్తాం గలము. చాలా థ్యాంక్స్ అన్న, మంచి మంచి స్థాయిలో ఉన్నారు ఈ అన్న అయితే కనుక, చాలా మంచివారండి. సో ఇష్టంగా కొన్న ఐఫోన్ బాక్స్ అన్నకే ఇచ్చేసాను, ఎందుకు అంటే ఆ బాక్సులు పట్టుకొని మనం అంత క్యారీ చేయలేం వెయిట్. సో అది ఒక మంచి పర్సన్కి ఇద్దాం అనుకున్నాను, ఇచ్చాను. మంచిగా ఉంటుంది అన్న, యాపిల్ కొన్న క్రేజే వేరు. దాంట్లో ఒక యాపిల్ స్టిక్కరు, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, మీకే అన్న అది. సో మన శివ అన్న కూడా పక్కనే ఉన్నాడు, సో వెళ్ళిపోతున్నాను శివ అన్న దగ్గరికి కూడా. ఒకేసారి మన వాళ్ళందరినీ కలిసేసి వెళ్ళిపోయామంటే ఒక మెమరీ లెక్కన ఉంటుంది మనకి ఎప్పుడైనా చూసుకోవడానికి. శివ అన్న దగ్గరికి వచ్చేసినాం. ఓకే శివ అన్న, ఈ అన్న తెలుసుగా చెప్పే కదా శివ అన్న వచ్చేదారిలో, ఈ అన్న దగ్గరే స్టేయింగ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ దగ్గర దగ్గర. పోయినసారి ఈ అన్న ఫ్లాట్లోనే ఒక 1 వీక్ పైనే ఉన్నాను, మొత్తం అంత సపోర్ట్ ఇచ్చారు ఈ అన్న. ఒక వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను కదా, వస్తే ఎవరిని మర్చిపోకూడదండి, ఎవరిని మర్చిపోకూడదని చెప్పింది నా సిద్ధాంతం ఉంది మామూలుగా. ఈ అన్న కూడా అదే చెప్పారు, అన్న మాత్రం కష్టపడే పైకి వచ్చాడు. ఎప్పటికీ మర్చిపోలేను శివ అన్న, థ్యాంక్స్. ఆల్వేస్ యు ఆర్ లైక్ మై బ్రదర్. ఆల్వేస్ ఆల్వేస్. ఓకే అన్న, ఇండియా వస్తే ఖచ్చితంగా కలుద్దాం. ష్యూర్ ష్యూర్ ఆల్వేస్. యా సరే, ఇంకా మరి నేను మన తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి బరారా వెళ్ళిపోతాను. డెఫినెట్లీ ఆల్వేస్ యు వెల్కమ్, కమ్ ఆల్వేస్. ఓకే ఖచ్చితంగా అన్న, బ్రదర్ హియర్. ఎస్ అన్న, బాగా కష్టపడతారండి అన్న మాత్రం. ఇంకా ఇక్కడ కొంతమంది తెలుగు వాళ్ళని కలిశాను, సో వాళ్ళు ఏంటంటే వీడియో అయితే తీయొద్దన్నారండి, అంటే వాళ్ళకి వీడియోలో కనపడడం ఇష్టం ఉండదు, లేదంటే అందరినీ చూపించేవాడి, అది ఒక పెద్ద వ్లాగ్ అయ్యి ఉండేది, అయినా పర్ల మనకి ప్రతి ఒక్క మెమరీ. సో ఇంకెక్కడి నుంచి చెప్పా కదా మటన్ అని, అన్న దగ్గరికి వెళ్ళిపోదాం, వెళ్ళి కడుపు నిండా మంచిగా ప్రోటీన్ ఫుడ్ తినేద్దాం. హెల్త్ కూడా నాకు ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది, ఒక 80-85%. నేను బరారా వెళ్ళిపోయే లోపల నాకు సెట్ అయిపోయి ఇంకా రేపే నేను బయలుదేరి వెళ్ళిపోవాలి, ఇంకా ఆగకూడదు. నేను అనుకున్న లక్ష్యాలన్నీ సాధించుకుంటా వెళ్ళిపోవాలి. బోడా మనల్ని చూసి వచ్చేసారు రోడ్డు మీదకి వచ్చామని. సో యునో మకారే ఫ్లాట్స్. ఓకే, హౌ మచ్ యూ టేక్ ఫైనల్? హౌ మచ్? 5,000. ఓకే ఓకే, 5,000 షిల్లింగ్లకి మాట్లాడుకున్నాను, స్క్రీన్ పైన ఇచ్చా ప్రైస్. ఓకే శివ అన్న, బాయ్ అన్న. ఇండియా అతనే, తమిళనాడు. బాయ్ బ్రో. బాయ్. యు ఆర్ గోయింగ్? యా, ఐ యామ్ గోయింగ్. బాయ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఆల్వేస్ వి ఆర్ హియర్. మీరే ఒక మాట చెప్పారన్న, రేపటి గురించి ఆలోచించి మాక ఇవాళ సంగతి చూసుకోండి, ఎందుకు మళ్ళీ ఫ్యూచర్ అంటారు? మీ మాటలు మా అలాంటి వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నాయి. సరే బాయ్ అన్న. ఓకే, ఎందుకు ఇచ్చారు? ఏందన్న భలే ఓళ్ళండి, మన తెలుగు వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చేసారంట, అలా ఉంటుంది మరి మన తెలుగు వాళ్ళతో, తెలుగు వాళ్ళతోటి. ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్, ఇప్పుడు మనం ఉన్న మనం ఎక్కడి నుంచి అయితే వచ్చాము, బుగ్లబి ఫ్లాట్స్, అవి కూడా ఓల్డ్ బిల్డింగ్స్. మ్యాక్స్ లిఫ్ట్ అయితే ఉండదండి ఇక్కడ, చాలా వరకు నార్మల్గానే ఎక్కేసి వెళ్ళిపోవాలి. బాగున్నారా? బాగున్నారండి. సుధీర్ అన్న అన్న పేరు. బాగున్నారండి, నిన్న కలిసాం కదా మనం, నిన్న వీడియో ఒప్పుకోవాలి అది ఇద్దామంటే. ఈ అన్న ద్వారానే ఈ అన్న దగ్గరికి వచ్చాను చెప్పాలంటే, ఈ అన్న నాకు ఇంతకుముందే కాల్ చేశారు, కానీ మటన్ కర్రీ చూసి ఆశ పెట్టేశారు. ఇద్దరు కూడా ట్విన్స్ అంట, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు ఒకేలా ఉన్నారు, అసలు ఇద్దరికి ఒకటే డ్రెస్సులు, ఒకటే లాకెట్లు, మొత్తం అసలు సేమ్ టు సేమ్. ఎలా గుర్తుపడతారో మార్కెట్లోకి వెళ్తే. ఇదిగోండి, ఇద్దరు ఒకేలా ఉన్నారు. ఓకే మాది, నేను ఫస్ట్ టైం చూస్తాను ట్విన్స్ని, అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పి చేసినాను. ఇదిగోండి, ఇద్దరు ఒకే లక్ష్యం ఉన్నారు మన కోసం, ఇప్పటివరకు వెయిట్ చేశారంటే ఏంది అనుకోండి, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అన్న. ఇదిగోండి మన తెలుగు వాళ్ళ ఆదరణ బిర్యానీ, మటన్ బిర్యానీ అండి. అన్నీ మెత్తర ముక్కలు వేసుకుందాం, బాగా చీజీగా. మటను చాలా బాగుంది, ముక్క బాగా ఉడికింది అన్న. ఇక్కడ మటన్కి ఇండియా మటన్కి తేడా ఏంటన్నా నోటీస్ చేస్తారా? టేస్ట్లో కొంచెం నోటీస్ ఉంటుంది, ఇక్కడ కొంచెం మనం లేతగా కూడా మంచిగా ఉంటుంది, మంచిగా దొరుకుతుంది మనకి. అన్నదాతలు సుఖీభవ, ఈయన అన్నం స్పాన్సరు, ఆయన వండిన ఆయన. ఇంకా మన తెలుగు వాళ్ళండి నన్ను వదిలిపెట్టలేదు, మీరు కొన్ని ప్లేసెస్ ఇక్కడ చూడాలి, మేము చూపిస్తామని చెప్పి ఇక్కడ ఆపారు. మీరు చూసేసేయాలండి అన్నారు బరారా. ముందుగా ఇక్కడ ఒక పక్షి ఉంది కదా, సారీ పక్షేనా, ఎగరవా? ఓకే, ఎవరితో? ఎదిగోండి, దీని పేరు కలోలి అంటారంటే ఇక్కడ. మరి నాకు
ఈ మన తెలుగు వాళ్ళు చెప్తుంది ఏంటంటే అండి, నిజమో కాదో మరి ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండవంట ఇది కలవలి అని. మీరైతే ఒకసారి నాకు కామెంట్ చేయండి ఈ విధంగా ఉంది, ఇక్కడే ఉన్నాయి అసలు ఎగరిని కూడా ఎగరట్లా, మొత్తం జూమ్ చేద్దాం కెమెరా ఉంది కాదు కొన్ని, ఆ విధంగా ఉంది. ఐఫోన్ ఐఫోనే ఆ విధంగా ఉంటుందండి. కన్ను ఏ విధంగా ఉంది, అది కొన్ని కన్ను ఆ విధంగా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఇంకో పక్షి. ఇక్కడ అపార్ట్మెంట్లో ప్లే గ్రౌండ్ కూడా ఉంది వీళ్ళకి. ఓకే, నాకు ఎందుకో ఆ పక్షులు అన్నీ అన్ని చోట్ల ఉండేలాగే కనపడుతున్నాయి అన్న. లేదే అబ్బా ఇక్కడే ఉంటాయండి. నమస్తే, ఏంది పరిగెత్తుకుంటావచ్చు? హాయ్ బ్రో, బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఓకే బ్రో, నీకు పెద్ద ఫ్యాన్. అవునా, రామ్ తెలుగు ట్రావెలర్ కదా. ఏం చేస్తారు మీరు? ఇక్కడ జాబ్ చేస్తాను అన్న. మీ వీడియోలన్నీ బాగా చూస్తుంటా నేను. ఓకే, ఇట్లానే ఫాలో అవుతుంటా నేను. ఏందో ఎంతమంది అభిమానం మనకి, నాకే ఎక్కడికి పోయినా కానీ ఈ మధ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో మీరే కొంచెం యంగ్ స్టార్ లా ఉన్నారు. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ గురించి స్టిల్ బ్యాచిలర్. స్టిల్ బ్యాచిలర్. ఓకే ఓకే. ఏం చేస్తారు? ఇక్కడ జాబ్ చేస్తుంటాను. ప్లాస్టిక్ ఇండస్ట్రీ. పర్లేదా, మంచిగా. ఏం లేదు, పెళ్లి కాబోయే కుర్రోడు, మీకు మంచి శాలరీ వస్తుంది అని తెలిస్తే మీకు ఆఫర్లు చెప్పండి. ఇక్కడ మా బాస్ ఉన్నారు, మంచిగా వస్తుంది. మనోడికి మాట్లాడి కొంచెం శాలరీ, మనోడికి తొందరగా మ్యారేజ్ అయితే మంచిగా అయిద్దిరా. కుర్రోడు మంచోడు, ఏంటో పరిగెత్తుకుంటా వచ్చేసాడు. సరే, థ్యాంక్ యూ బ్రదర్. రామ్ గారు లేదు, తమ్ముడాను పెళ్లి కాబోయాడు అలాగో. ఇప్పుడు మనం కారులో వెళ్తున్న ఊరు వచ్చేసి ఎంటబే అండి. ఎంటబే అనేది ఉగాండాలో ఒక టౌన్ అనమాట. అక్కడ ఏంటంటే ఆ సమీపంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి, సాయిబాబా టెంపుల్ ఒకటి ఉంది. చాలా ప్రముఖం, చాలా ప్రసిద్ధి చెందినవి అంటాయి కూడా. ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ వేకి పాస్, మనం దీంట్లో పాస్ తీసుకుని వెళ్ళాలి. ఎక్స్ప్రెస్ వే అంటే తెలుసు కదండి, ట్రాఫిక్ని నిరోధించడానికి ఎక్స్ప్రెస్ వేలను అయితే మనం యూజ్ చేసుకుంటాం కామన్గా. ఇక్కడ కూడా ఎక్స్ప్రెస్ వే అనేది ఉంది. నేను ఫస్ట్ చూస్తున్న ఎక్స్ప్రెస్ వే ఎలా ఉంటుంది అంటే కాసేపట్లో రోడ్లు అన్నీ చూడబోతున్నాం. ఇంకా ముందుకెళ్ళి మనమైతే వాళ్ళకి మనీ పే చేసేయాలి. 5,000 షిల్లింగ్లు అంటండి ఎక్స్ప్రెస్ వేలోకి ఎలా అయినందుకు. ఇంకా అది గేట్ ఓపెన్ అయిపోయింది, ఇంకా మనమైతే లెట్స్ గో. మామూలుగా అయితే రిసిప్ట్ ఇస్తుంది అంటండి, ఆవిడ రిసిప్ట్ ఇవ్వలేదు. సో అంటే ఏంటి అర్థం, ఇంకా మీరే ఊహించేసుకోండి. ఇక్కడ అంతా లీగల్, ఇంక ఇక్కడ దూరంగా కనపడితే సాయిబాబా మందిరం. ఫస్ట్ వచ్చేసి మనం వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వద్దాం అని అన్నారు మన తెలుగు వాళ్ళు. ఇదిగోండి కనపడేది మొత్తం కూడా ఎంటబే, అదంతా ఎంటబే సిటీనా భయ్యా? ఓకే, ఎంటబే టౌన్, అది టౌనే కదా. ఓకే, ఈ రోడ్లో పైకి వెళ్ళామంటే మన వెంకటేశ్వర స్వామి తెలుగు వాళ్ళ టెంపుల్ ఉందంట. చాలా పెద్దదంట ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నింటిలో కూడా. బ్రో నాతో ఇక్కడ హోల్ ఆఫ్రికాలోనే పెద్దదన్నారు కదా మీరు, నిజమేనా? వీడియో ముందు మాత్రం మాట్లాడు మాకే. వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్టార్టింగ్ ఇట్లా ఉంటుంది, ద్వారం మొత్తం మట్టి రోడ్డు, ఇదంతా కూడా లోపల గుండా పైకి వెళ్ళాలి. పెద్ద టెంపుల్ అంటున్నారు చాలామంది. ఇప్పుడు ఈ కొండ పైకి ఎక్కితే వస్తుంది టెంపుల్ అనేది. వెంకటేశ్వర స్వామి ఎదురు గోపురం ఈ విధంగా ఉంది. అసలు చూస్తున్నారు కదా మొత్తం కొండ, ఇక్కడ నుంచి అక్కడ కట్టిన వాళ్ళు గ్రేట్ నిజంగా. ఇదే అండి మన వెంకటేశ్వర టెంపుల్. ఇప్పుడు దీని గురించి కొన్ని విషయాలు మనకి తెలిసినవి మాట్లాడుకుందాం. ఇక్కడ దేవుడికి వచ్చేసి పూర్తి భద్రత కల్పిస్తున్నారు సెక్యూరిటీ గార్డులు. సెక్యూరిటీ గార్డ్స్కి గన్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా గన్ మ్యాన్. ఇలా ఇద్దరు గన్ మ్యాన్లు ఉంటారు, ఇంకో గన్ మ్యాన్ అక్కడికి ఒక పక్కనకి వెళ్ళినట్టున్నారు. సో ఆయన మనకి ఎందుకులే. ఇదిగోండి ఇది సింహద్వారం అనుకుంటా, నాకు తెలీదు దీన్ని పర్ఫెక్ట్గా ఏమంటారు ఏంటి అనేది. హాయ్ బ్రో, దిస్ ఈజ్ సింహద్వారం. నో ప్రాబ్లమ్, అంటే నేను అడగాల్సిన వాళ్ళని అడగలేదులే. లోపలికి ఎంటర్ అవ్వగానే మన పూజారి గారు తెలుగు వాళ్ళే ఉన్నారండి. ఈ గుడి కట్టించి 12 సంవత్సరాలు అవుతుంది. మొదట్లో ఇది ఈ గుడి అంత డెవలప్మెంట్గా లేదు, ఈ మధ్యకాలంలోనే దీన్ని రెనోవేట్ చేసి మంచిగా తయారు చేశారండి. ఈ గుడి కట్టించింది మన తెలుగు వాళ్ళు, ఈ గుడిలో పూజారులు మన తెలుగు వాళ్ళు, ఈ గుడిని మెయింటైన్ చేస్తుంది మన తెలుగు వాళ్ళండి అందరూ కూడా. చూసుకుంటే ఈ మధ్యకాలంలో రెనోవేట్ చేసింది మొత్తం కూడా ఈ విధంగా ఉంది. ఇంకా పూజారి గారు కూడా పక్కనే ఉన్నారు. ఇక్కడ అంతేకాకుండా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, వాటర్ తాగడానికి ప్రజెంట్ ఇబ్బంది లేదు. ఇక్కడ ప్రతి ఆదివారం హారతి అయిపోగానే భోజనం అయితే ప్రొవైడ్ చేస్తారంట అండి ఈయన పూజారి గారు. హాయ్ బ్రో, వాట్ ఈజ్ యువర్ నేమ్? మారుతి భరద్వాజ్ గారు అంట. ఓకే, వెంకటేశ్వర గురించి చెప్పండి గొప్పగా ఏదో ఒకటి 4 మాటలు.
ఆ పరమాత్ముడు ఎక్కడున్నా కానీ అందరినీ కాపాడితే ఏదో ఉంటుంది కదా రెండు మొక్కల్లో. అంత షేకే ఫీల్ అయితే ఎట్లా అండి? సో ఈయన భరద్వాజ్ గారు అండి, ఇక్కడ చిన్న అర్చకులు, పెద్ద అర్చకులు అయితే వస్తారంట కాసేపట్లో. మరి మనం కనుక అవైలబుల్గా ఉంటే చూద్దాం. ఇంకా ఇటు ఇంకా టెంపుల్ ప్రాంగణం చూసుకున్నామంటే మొత్తం ఇదంతా కూడా ఈ మధ్యకాలంలోనే రెన్యువేట్ చేశారని చెప్పా కదా. ఇంతకుముందు ఇంత అందంగా అయితే ఉండేది కాదంట. ఈ మధ్యకాలంలో కొంత డబ్బులు అన్నీ సమకూర్చుకొని చేసుకున్నారు. మరి కాసేపట్లో మందిరం తలుపులు కూడా తెరిస్తే ఒకవేళ మనమైతే అది కూడా చూపించడానికి ప్రయత్నిద్దాం ఆ దేవుణ్ణి. ఇక్కడ అలాగే గోశాల కూడా ఉందండి. ఇక్కడ ఈ మొక్కలన్నీ చూసుకుంటే తులసి మొక్కలు చూస్తున్నారు కదా, తులసి మొక్కలు, రంగురంగుల అందమైన మొక్కలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ అంతేకాకుండా గోశాల గురించి మాట్లాడుకుంటే ఇంకా ఇక్కడ గోశాల, ఇక్కడ వచ్చేసి బర్రెలనే ఉండవండి, అన్నీ ఆవులు ఉంటాయి. ఆ విధంగా ఏంటంటే మన వాళ్ళంతా కూడా ఇక్కడ ఆవుల్ని పెంచి పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ అందరూ కూడా ఆవు పాలే తాగుతారు, ఆవు పెరిగే తింటారు, ఆవు నెయ్యే తాగుతారు తింటారు. సో అది ఆవు నెయ్యి తింటారు అన్నమాట. ఇదిగోండి ఆవులు, ఆవులు మొత్తం. నాకు ఒక చిన్న డౌట్ అండి, ఈ ఆవులు ఆఫ్రికాయా లేదంటే ఇండియా నుంచి ఇంపోర్ట్ చేశారా అని. సో ఎక్కడ ఆవైనా ఆవేలే అండి. ఈ వెంకటేశ్వర టెంపుల్ ఏదైతే ఉందో ఈ గుడి ఇక్కడ కట్టినప్పుడు ఈ ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ ల్యాండ్లు అన్నీ కూడా తక్కువ రేటు ఉన్నాయంట. ఈ గుడి ఇప్పుడు కట్టి రెనోవేట్ చేసిన తర్వాత ఇక్కడ ల్యాండ్లు అన్నీ కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయంట. గారు కొంచెం ప్రసాదం కావాలండి. యాక్చువల్గా లోపల దేవుడు ఉన్నాడు కదండి, మీ అందరికీ చూద్దామని అనుకున్నాను. ఎందుకంటే గుడి గోపురమే ఉందండి, మీరు గూగుల్ అయినా కొట్టి చూడొచ్చు. కొంచెం ఎక్స్ప్లెయిన్ కూడా చేసేయాలి. లోపల దేవుడిని చూద్దామని అనుకున్నాను మీ అందరికీ, బట్ కానీ ఇక్కడ లోపల పూజారి గారు అయితే వద్దన్నారు. అట్లీస్ట్ ప్రసాదం తినేసి వెళ్ళిపోదాం. ఇక్కడ లడ్డు వడ కూడా అమ్ముతారు చూస్తున్నారు కదా. ఇది లడ్డు, ఇది వడ అండి. యు హ్యావ్ వడ ఆల్సో. ఇదిగోండి తిరుపతి లడ్డు అంట, 5000 షిల్లింగ్లు అంటే స్క్రీన్ పైన ఇచ్చిన ప్రైజు. దాంట్లో నుంచి స్టోర్ రూమ్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. ఈ లడ్డు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. లడ్డు నిజంగా టేస్ట్ చాలా బాగుందండి, కానీ మన తిరుపతి లడ్డు టేస్ట్ అంత అయితే నిజంగా లేదండి. టేస్ట్ చాలా బాగుంది, ఆ టేస్ట్ ఆ టేస్టే, ఈ టేస్ట్ ఈ టేస్టే. మీకు నిజమైన లడ్డు కావాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి వెళ్ళి అక్కడ తినాల్సిందే. ఇక్కడ నుంచి అంతేకాకుండా మనం ఉగాండాలో ఉన్నాం కాబట్టి విక్టోరియా లేక్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మంచిగా వ్యూ పాయింట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మీరు చూసేది మొత్తం కూడా ఒక వ్యూ పాయింట్. చూద్దాం మనకి లేక్ కనపడుతుంది. జాగ్రత్త జాగ్రత్త, ఎట్లా పడితే అట్లా నడుస్తున్నారు. పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి, వాళ్ళకి ఏం తెలియదు. ఒక్కసారి జూమ్ చేస్తున్నా, మన ఐఫోన్ కెపాసిటీ ఏంటో చూద్దాం. 2x, 5x, 10x, 15x. అదిగోండి 15x ఆ విధంగా ఉంది మొత్తం. ఇంకా అసలు ఇదిగోండి ఇప్పుడు మనం అక్కడ కూడా వెళ్తున్నావా? లేక్ విక్టోరియా కూడా వెళ్తున్నాం. వెళ్తున్నావా? ఓకే థ్యాంక్స్ అన్న. ఇది వచ్చేసి వంటశాల అండి, చాలా అంటే చాలా పెద్దది. లోపల చూస్తున్నారు కదా, అన్నపూర్ణ దేవి అచ్చం మన తెలుగు నేమ్సే. మొత్తం బెంచ్లు అన్నీ పెట్టారు నీట్గా, మొత్తం ఉన్నాయి నీట్గా. సో మనోళ్ళు పాపం మన కోసం వెయిటింగ్. నిజంగా మనోళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. మనోళ్ళు క్రిస్టియన్స్ అయ్యింది కూడా నా కోసం ఇక్కడ దాకా వచ్చారంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అన్న. ఓకే కనపడేది సాయిబాబా టెంపుల్. ఇక్కడ ఈ టెంపుల్ కూడా చాలా ప్రసిద్ధి చెందింది, కానీ నాకు ఎందుకో వెంకటేశ్వరం కూడా కొంచెం పెద్దదిలా కనపడుతుంది దీనికన్నా. ఒకసారి వెళ్ళి ఒక 2 రౌండ్లు కొట్టేసి వెళ్ళిపోదాం. ఇదే అండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, మొత్తం అసలు కూర్చోవడానికి మంచిగా బాగుంది. ఇక్కడ టెంపుల్లో మొత్తం ఫ్లాట్ ల్యాండ్ కదా, వెంకటేశ్వర టెంపుల్ పైన ఏంటంటే కొండ ఎట్లా ఉంది, కానీ ఇక్కడ ఫ్లాట్ ఉంది మొత్తం కూడా. చాలా బాగుంది టెంపుల్. వెంకటేశ్వర గుడిలో మనకి దేవుణ్ణి చిత్రీకరించడం కుదరలేదు, కానీ ఇక్కడ సాయిబాబా టెంపుల్లో అలా ఏమి ఉండదు అనుకుంటున్నాను నేనైతే. అక్కడ పూజారి గారు ససేమీరా వద్దు అంటే వద్దు అన్నారు, ఎందుకంటే ఆయన మన నన్ను గుర్తుపట్టే రళంగా నేను తొందర కెన్యా వెళ్ళి అక్కడ వెంకటేశ్వర గుడిలో అక్కడ దేవుణ్ణి అయితే చూపించాను. సో ఆ పని మీద ఏంటంటే మరి నా మీద కొంచెం కోపంగా ఉండి ఆయన రాగానే అదే చెప్పారు నాకు. కానీ సాయిబాబా గుడిలోకి నేను అట్లా మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళి చిత్రీకరించి వస్తారు, ఎందుకంటే మనం మాంసాహారం భుజించాం కాబట్టి లోపలికైతే వెళ్ళడం చాలా తప్పండి అది. సో నేనైతే వెళ్ళట్లేదు బ్రో. ఒకసారి వెళ్ళి ఆ దేవుణ్ణి మంచిగా చిత్రీకరించుకొని వచ్చామంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారు. గురువుగారు వచ్చేసి ఇక్కడ అర్చకులండి,
సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఏం పేరు సార్? ఘంటసాల గణపతి శాస్త్రి. సార్ నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉందండి. అక్కడ వెంకటేశ్వర గుడికి వెళ్ళామండి, తెలుగువారండి మొత్తం అంతా కూడా అక్కడ. ఇక్కడ నేను ఇక్కడ పక్కన సాయిబాబా టెంపుల్కి వస్తే ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఉంటారేమో అనుకున్నాను. లేదండి, మన తెలుగు వాళ్ళే. నిజంగా నాకైతే అదే చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని చూడడం. నిజంగా ఈ సార్ కోరిక ఎంత బలమైంది కాకపోతే సాయిబాబా దగ్గరుండి నన్ను కలవాలని కోరుకున్నారు సారు, అంతేనా సార్? అంతే. ఈయన కోసం నేను ఇక్కడికి వచ్చినట్టుంది. అంటే చూశారు కదా నాకు హెల్త్ బాగుండకపోవడం, నేను ఐఫోన్ కొనుక్కోవడం కోసం ఇక్కడ ఉగాండా రావడం, మళ్ళీ రావడం. ఇంతకుముందే ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు కదా ఐఫోన్, ఇప్పుడేందుకు కొనాలి? భగవంతుడు మొత్తం రాస్తాడండి, ఒక రాత ఉంటుంది, ఆ రాతను బట్టే మన జీవితాలు అనేవి వెళ్తూ ఉంటాయి. సో మనం చేసేది ఏమి ఉండదు. ఇదంతా కూడా ప్రపంచం అండి, ఇదంతా కూడా కలియుగ నాటకం. ఆ నాటకంలో మనం అంతా పాత్రధారులం, మనం అంతా బొమ్మలం, మనమంతా ఆడుకుంటూ ఉంటాడు దేవుడు. సో అది సో గుడి అయితే చాలా అద్భుతంగా ఉందండి. కానీ ఏమాటకు ఆ మాట, వెంకటేశ్వర గుడి బాగుంది ఫస్ట్, ఇది సెకండ్. నా హానెస్ట్ ఒపీనియన్. సుమారు 10 ఎకరాల వరకు మన భూమి, దీనికి సంబంధించిన భూమి. ప్రతి నెల ఎవరైతే చందాలు ఇస్తారో వాళ్ళ పేర్లన్నీ అక్కడ రాస్తారంటండి. ఇవన్నీ వాళ్ళ పేర్లు, ఇక్కడ నెల నెల మారుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఓకే. ప్రతిరోజు కూడా. ఏ టైంకి అండి? మా ఆఫ్టర్నూన్ హారతి అయిపోయిన తర్వాత 12:30కి. 12:30కి. ఓకే. ఒకసారి మీరు అది చూద్దాం అన్నారుగా, మీ కోరిక మేరకు రండి. ఇప్పుడు మీరు చూపించడం కాదు, మీ ద్వారాగా కొన్ని వేల మంది చూస్తున్నారు. ఇది యాగశాల అంటండి, ఇక్కడ యాగాలు యజ్ఞాలు అవన్నీ చేస్తారు. వినాయకుడు బాగుంది. ఇదంతా కుందేలు ఎక్కడ ఉంది గురుగారు? లేవా? ఇక్కడ కుందేలు కూడా ఉంటాయి అంటండి, ప్రస్తుతానికి లేవంట. బాబా నిద్రపోతుండగా ఇలా ఉంటారండి. ఇది వేప చెట్టు కదండి. ఇది వేప చెట్టు కింద బాబా గారు నిద్రపోతున్నారు. ఓకే. ఓకే. లిండిక్ తోట అంటారు. ఓకే. దీన్ని లిండి తోట అంటారంట. ఇవి వచ్చేసి శివలింగాలు. చిన్నవి పెట్టారు ఏంటండి, కొంచెం పెద్దవి పెట్టాల్సింది కదా. సర్లే, కానీ ఎవరి స్వార్థం వాళ్ళది. సరే, ఇంక నేను సెలవు తీసుకుంటున్నాను. దాన్ని మీ పేరేం పేరండి? ఘంటసాల గణపతి శాస్త్రి. గణపతి శాస్త్రి గారు ఉంటానండి, బాయ్. ఇదంతా కనపడేదంతా లేక్ విక్టోరియానే. వరదలు వస్తే పరిస్థితి ఏంటో, రోడ్డు మీదకి వచ్చేస్తే ఇక వాటర్. అక్కడ మినీ కూపర్ కార్ ఒకటి వెళ్తుంది, అదిగోండి. ఓపెన్ చేసుకొని వెళ్తున్నారు, అదిగోండి మినీ కూపర్ కారు. డైరెక్ట్గా పైన మొత్తం ఓపెన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. బిగ్ బాయ్ అని చూశారు కదా. ఇక్కడ రిజిస్ట్రేషన్ కావాలంటే మనం అలా చేయించుకోవచ్చు అంట ఉగాండాలో. అదిగోండి భలే ఉంది కారు. ఇదిగోండి విక్టోరియా మాల్ ఇది. ఇక్కడ ఎంటబేనే కదా అనేది, ఎంటబేలో ఉంది విక్టోరియా మాల్, కొంచెం పెద్దది. కుదిరితే వెళ్దాం అంటున్నారు, చూద్దాం లోపల ఎలా ఉంటుంది ఏంటో. ఏంటి అన్న స్పెషల్ లోపల? ఏం లేదు, ఊరికే మాల్ అంతే. అయితే దేనికి వెళ్ళపోయినా పర్ల. ఇక్కడ బొటానికల్ గార్డెన్ దగ్గరికి వచ్చాం, ఎందుకంటే లోపలే లేక్ విక్టోరియా ఉందంట అనుకొని. దీని లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీ టికెట్ తీసుకోవాలి. 6 ఉన్నాము, అందరికి అని చెప్తారా ఏంటో చూడాలి. 1, 2, 3, 4, 5, 6 ఇప్పుడు టికెట్ అయితే మొత్తం ఇప్పుడు అంతమంది ఉన్నాం కదండి, లోకల్ పీపుల్ కింద మనకి ఇప్పుడు టికెట్ ఇచ్చేసారు. మనం ఇంతమంది ఉన్నాం కదా అందరం చూసేసి 30,000 shillings అన్నారు స్క్రీన్ పైన ఇస్తున్న అందరికి కలిపి. మా అందరికి అదే, నేను ఒక పర్సన్ వచ్చానంటే గత వీడియో మీరు చూసుకున్నారు కదా, గత వీడియోలో ఒక వీడియోలో బొటానికల్ గార్డెన్కి వెళ్ళాను, నా ఒక్కడికి 20,000 shillings తీసుకున్నారు. ఇక్కడ సపోజ్ నేను ఒక్కడి నుంచి ఉంటే నా దగ్గర అంత తీసుకునేవాళ్ళుగా. అలా ఐడి కార్డు కూడా ఏం అడగలేదన్న. అంతేనా? ఇక్కడ చాలా మంది ఫోటోలు దిగడానికి వస్తారు, ఇక్కడ చూస్తున్నారు కదా కొంతమందిని. ఇటు నుంచి ఇప్పుడు వచ్చేసి మనం విక్టోరియా లేక్ అయితే వెళ్తున్నాము. కార్లన్నీ కూడా ఇక్కడ పార్క్ చేసేసుకొని బొటానికల్ గార్డెన్ లోపలే. ఇక్కడే లేక్ విక్టోరియా ఇదంతా కూడా. ఇక్కడ మనకి బోటింగ్ కూడా ఉంది కావాలంటే. ఎంత ఏంటి అని రేటు మాట్లాడుకొని చేయడమే. ఇంకా వ్యూవింగ్ ఇదండి, చూస్తున్నారు కదా లేక్ విక్టోరియా, పెద్ద సరస్సు, ప్రపంచంలోనే 2 అతి పెద్ద సరస్సు అంటారు. దగ్గరికి అయితే వచ్చేసాం, ఇది కూడా కవర్ చేయగలిగాం. వ్యూవింగ్ అంతా కూడా ఈ విధంగా ఉంది ఇక్కడ. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఇట్లాంటి ఏమైనా ఆర్డర్ చేసుకోవచ్చు అనుకుంటా కావాలంటే. బాగుంది మొత్తం. అలలు కూడా వస్తున్నాయి ఇక్కడ, అదిగోండి అలలు. హాయ్ బ్రదర్. యా, ఐఎమ్ గుడ్ బ్రదర్. ఓ, యువర్ బోట్ క్యాప్టెన్? డేవిడ్. క్యాప్టెన్ డేవిడ్. యా యా యా, రిపోర్టింగ్.
డేవిడ్ గుడ్ ఈవినింగ్ హౌ ఆర్ యు ఫ్రెండ్స్ అయిపోయారు ఇద్దరు. ఈ బోట్లో ఇప్పుడు ఏంటంటే మన తెలుగు వాళ్ళు అంతా కూడా కలిసి వెళ్దాం అంటున్నారు. వెళ్ళి ఒకసారి ఈ విక్టోరియా లేక్ ఏదైతే ఉందో మొత్తం కూడా కవర్ చేసుకుని వద్దాం అంటున్నారు. కవర్ చేసుకుని వచ్చేద్దాం కుదిరితే. మరి బాబు మ్యూజిక్ ఏమొద్దు, నో మ్యూజిక్, నో మ్యూజిక్, యా యా, బికాస్ కాపీరైట్ వస్తుంది, నో మ్యూజిక్. ఇప్పుడు ఈ బోట్లో వెళ్ళడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడామండి. మొత్తం కూడా ఇట్లా ఇంతమంది ఉన్నాము, ఎంత తీసుకుంటారని అడిగితే మనిషికి 15,000 షిల్లింగులు కాడికి ఇవ్వండి అన్నారు. అంటే మొత్తం మీద అందరికి కలిపి చిన్నపిల్లలకి ఫ్రీ అంట, 90,000 అవుతుంది, 90,000 షిల్లింగ్స్. లేదులే ఇంకొంచెం చూడండి అంటే కొంచెం డిస్కౌంట్ మీద తగ్గించారు, ఒక 20,000 అట్లాగా. కొన్ని లైఫ్ జాకెట్లు అయితే ఇచ్చారు. అసలు ఏంది లైఫ్ జాకెట్? బ్రో కెప్టెన్ జాక్ స్పారో, కెప్టెన్ జాక్ స్పారో లైఫ్ జాకెట్. Yeah, Babu. Jump in the water, but I really, really like you. Let me give my clients the jackets. ఈ వేసుకుంటే ఉంటాము మునిగిపోతావా? సేఫ్టీ ఫస్ట్, సేఫ్టీ నెంబర్ వన్. కాప్టెన్ జాక్ స్పారో షిప్, ది బ్లాక్ ఆంథర్, దెన్ ఓకే ఓకే, లెట్స్ గో. ఇది లైఫ్ జాకెట్ చెప్తున్నా, 100కి 1% ఇది వేసుకొని నెలలో పడితే మునిగిపోవడమే వేస్ట్. ఇది వేసుకున్నా ఏదో నామకేవాస్ ఇచ్చాడు. యా మన వాహనం అయితే స్టార్ట్ చేశారు. కెప్టెన్ జాక్ స్పారో, ఓ ఓ మామూలు లేదు. ఫ్రంట్ మాత్రం ఎలా ఉందంటే అటు చూపించు బ్రో, పడతావా? ఓ ఏందది, కాదన్నా ఏంటది అంత దిగుతుంది? ఓ చాలే బ్రో ఇంకా తెప్ప మొత్తం చూడండి వాటర్ ఎంత పైకి వస్తుందో. నిజంగా మంచి మజా, మామూలు మజా కాదు అది. అదిగోండి మొత్తం పడవ, మన తెలుగు వాళ్ళే వీళ్ళంతా, అదే మా వీళ్ళందరం అందరం కలిసే వచ్చాం. ఓ అది సన్సెట్. అలలు ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయండి, దీన్ని టైట్స్ అంటారంట. సో నిజంగా ఎంత దారుణం అంటే అంత దారుణం అండి. చూసారు కదా వీడియోలో వెనకైతే తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదంట, దీంట్లో ఎప్పుడు ఈ విధంగా లేవంట. మనోళ్ళు చాలాసార్లు వచ్చారు. సో ఇప్పుడు మరీ మామూలు దారుణం అండి. అది చూడండి, అసలు అలా చూడండి. నాకైతే ఇది బోటింగ్లా అనిపించలేదు, రివర్ రాఫ్టింగ్లా అనిపించిందండి. నిజంగా అలలు, ఆ బోటింగ్ ఎక్స్పీరియన్స్ నిజంగా అదిరిపోయింది. మీరు కనుక మంచి అనుభూతి పొందాలనుకుంటే ఇక్కడ ఉగాండాలో ఉన్న మన తెలుగు వాళ్ళు లేదా ఉగాండా ఎవరైనా వచ్చిన టూరిస్టర్లు ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. దీన్ని ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. మంచి భయానకరమైన ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ ఇది అయితే, ఎప్పటికీ మర్చిపోవాలని ఈ ఎక్స్పీరియన్స్. అది మన తెలుగు వాళ్ళతో. నెక్స్ట్ వచ్చేసి విక్టోరియా మాల్ దగ్గరికి వెళ్ళిపోదాం. విక్టోరియా మాల్కి అయితే వచ్చాము. ఫ్రంట్ ఇట్లా ఉంది మొత్తం ఎలివేషన్ అంతా కూడా. ఆడ కేఎఫ్సి తాత కూడా ఉన్నాడు. ఈ మాల్లో ఏమంత అనిపించలేదు, అంతా కూడా మామూలుగానే ఉంది అన్ని మాల్స్ లాగా. అందుకనే వచ్చేసాను, ఎక్కువ రికార్డ్ చేయలేదు. అన్న ఇంకా డైరెక్ట్ ఎక్కడికి పంపాలన్నా? సిల్వర్ స్పూన్ అనే హోటల్కి వెళ్తున్నాం ఇప్పుడా. ఫుడ్కి డిన్నర్ నాకు బస్సు అందిద్దా అన్న? అందిద్ది, తిన్నాక ఎక్కేయడమే బస్సు. అవునా, అసలు నన్ను వదిలిపెట్టలేదు తెలుగు వాళ్ళు. వచ్చేసాం సిల్వర్ స్పూన్ హోటల్కి. సిల్వర్ స్పూన్ అంటే ఏంటనుకుంటున్నారు? వెండి చెంచా, అదే అండి సిల్వర్ స్పూను. సిల్వర్ స్పూన్, వెండి చెంచా, వెండి చెంచానే బాగుంది పేరు. వచ్చేసాం వెండి చెంచా హోటల్కి. సారే ఓనరు, సో అంటే ఓనర్తో కూడా కవర్ చేసినట్టుండేది కదా అని చెప్పి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బాయ్.
ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ రెస్టారెంట్. ఆఫ్రికా ఉగాండాలో కూడా మన ఇండియన్ అంబియన్స్తోనే ఉంది. ఇక్కడ వెయిటర్స్ వీళ్ళంతా చూసుకున్నా కానీ మన ఇండియన్సే ఉంటారండి అంతా కూడా. ఇది తమిళనాడు అవుతుందండి, మీకు స్టార్టింగ్లో చూపించా కదా ఓనర్తో అని చెప్పి, ఆయనే అనమాట ఓనర్ కూడా. ఇప్పుడు టిఫిన్ ఆర్డర్ చెప్తున్నారు ఇక్కడ మొత్తం కూడా టిఫిన్లు. ఇక్కడ టిఫిన్లు చెప్పడానికి రీజన్ ఏంటంటే మనకి జర్నీలో నైట్ టైము లైట్ ఫుడ్డే తీసుకోవాలి. ఇప్పుడు ఇదే దోశ ఇండియాలో తినాలంటే మనం 40 రూపాయలే తినేయచ్చు. ఇక్కడ ఎంత పడింది భయ్యా దోశ? 12,000 13,000 సీలింగ్ కదా, 13,000 అంటే 350 రూపాయలు ఉంటుంది దోశ. అక్కడ చికెన్ బిర్యానీ తినేచ్చు, 2 చికెన్ బిర్యానీ తినవచ్చు ఇండియాలో ఎక్కడుంటే. ఇక బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము, వెళ్ళట్లేదు, దారిలో ఉన్నాం, దారిలో ఉన్నాం. మన వాళ్ళు నన్ను బస్ స్టాండ్ దగ్గర వరకు వచ్చి ఇంకా దింపేశారు. గ్లోబల్ బస్ ఎప్పట్లాగా కాకపోతే ఎగ్జిక్యూటివ్ క్లాస్ దొరకలా, మామూలు క్లాసే. 25,000 షిల్లింగ్ టికెట్ తీసుకొని వెళ్ళిపోతా. మన సబ్స్క్రైబరు వీడియోలో మధ్యలో వచ్చి చివరిలో వెళ్ళిపోతున్నాడు. ఓకే బాయ్ అన్న, ఎప్పటికి మర్చిపోలేం ఈ వీడియో, మనందరికి ఒక మెమరీ. ఈ వీడియో బరారా వెళ్ళే ఎండ్ అవుతుంది, ఫుల్ టైడ్, నిద్ర కూడా పట్టదులే. ఎంత 7 గంటలు 8 గంటలు జర్నీ ఉంటుంది, వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ బ్రో, బాయ్ బ్రో. ఇంకోటి బస్ టికెట్ ఇతనే పే చేశాడు, చేతిలో ఈ చేంజ్ కూడా పెట్టాడు 25,000. వద్దు నాకు, వద్దు బ్రో నాకు, వద్దు బ్రో నా దగ్గర ఉన్నాయన్నా కానీ ఫోర్స్ చేసి మరీ చేతిలో పెట్టాడు. నువ్వు చెప్ప బ్రో, సో వేరే ఆప్షన్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. పగలంతా తిరిగి నైట్ టైం బస్ జర్నీ. ఈ బస్ జర్నీ అంత కంఫర్ట్గా ఉండదు, ఇది మనం తీసుకుంది మామూలు బస్సు. సో మొత్తానికి ఇంకా జర్నీ చూసారు కదా మార్నింగ్ అంతా, ఈ వీడియో లెంత్ పెరిగింది. బట్ అయినా కానీ దీన్ని ఒక పార్ట్ కింద రిలీజ్ చేస్తున్నాను. పార్ట్ 1 పార్ట్ 2 వద్దండి, ఫీల్ ఎక్కడ మిస్ అవ్వకూడదు. సో మొదటి నుంచి ఎండింగ్ వరకు ఆ ఫీల్ అంతే ఉండాలి, అప్పటికి ఒక మెమరీ లాగే ఉండాలి. సో చూసాం కదా ఈరోజు మన తెలుగు వాళ్ళతో మొత్తం అదంతా కూడా. వీడియో ఎండ్ చేయట్లేదులే, పరారా వెళ్ళే సేఫ్గా రీచ్ అయ్యి ఎండ్ చేస్తాను. మొత్తం కూడా ఐఫోన్లో రికార్డ్ చేయడమే ఇది మొత్తం కూడా, మీరు చూస్తుంది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మన కొత్త మొబైల్లో. సో నిజంగా ఏంటండి వాళ్ళు ఈరోజు చాలా ఖర్చు పెట్టారు మన కోసం అని చెప్పి, మొత్తం వాళ్ళే స్పాన్సర్లు. సో ఇప్పుడు బస్సులో ఎక్కుతున్నా కదా, బస్ టికెట్ కూడా వాళ్ళే పెట్టుకున్నారు, వద్దులే అని చెప్పాను అప్పటికైనా వెళ్ళలేదు. వాళ్ళంతా తీసుకెళ్ళి ఫుడ్ పెట్టియడం, కార్లో తిప్పడం, ఇదంతా చేయడం నాకేమనిపిస్తుందంటే అసలు అంతా వాళ్ళంత ఖర్చు పెడుతుంటే నాకేమనిపిస్తుందంటే దీనికి నేను రైటా రాంగా అనిపిస్తుంది. మొన్న ఒక అతనితో కూడా ఇదే అన్నాను, ఒక పెద్ద ఆయనతో, ఇట్లాగే కొంచెం మనీ ఖర్చు పెడుతుంటే నాకు సరే ఎందుకండి అంత ఖర్చు పెడతారు వద్దండి అన్న. అతను ఏమన్నా అంటే నువ్వు ఇన్ని రోజులు కష్టపడ్డావు, బయట చేసేది ఇన్ని రోజులు కష్టపడ్డావు, ఆ కష్టానికి దగ్గర ప్రతిఫలం ఇది అనుకో అన్నాడు. బట్ నేను ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, నేను కష్టపడిన దానికి నేను అంటే ఎలా అంటే ఒకళ్ళు నాకు ఇలా చేస్తారని చెప్పి నేను కష్టపడలేదు కదా. సో ఏదైనా కానీ ఎందుకు అలా ఖర్చు పెట్టేస్తే వాళ్ళు పెడతానని నచ్చట్లా అంటే నేను పెట్టిట్లేదులే కావాలని, వాళ్ళు పెడతంటే నాకు బాధగా ఉంది ఎందుకంటే డబ్బు ఎవరిదైనా డబ్బే కదండి. సో ఆ డబ్బు కష్టపడ్డా కాబట్టి ఆ డబ్బు విలువ తెలుస్తుంది అంతే. ఏదైనా అవసరం ఉంటే తప్పులేదు కానీ ఇట్లా వెళ్ళడం వాళ్ళమ్మటి కార్లో వాళ్ళు ఫుడ్ పెట్టడం కాస్ట్లీ ఫుడ్ నచ్చలే ఎందుకో నాకు, కొంచెం మార్చుకోవాలి రాబోయే రోజుల్లో ఇది. సో అలవాటు పడిపోతుందండి తప్పది. ఇంకా నైట్ టైం ఏముంటుంది, బరారా నేరుగా వెళ్ళిపోయి అక్కడ నేను సేఫ్గా వెళ్ళానని చెప్పి వీడియో అనేది ఎండ్ చేసేద్దాం. సో ఫైనల్గా దిగేసాం, వచ్చేసాం బరారా సేఫ్గా. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి సేఫ్గా. యా ఐ నీడ్ ఏ బోడా. సో వాళ్ళే మన దగ్గరికి వస్తారు, బోడా వెహికల్ అయితే మాట్లాడేసుకున్నాము, వచ్చారు. నేను వెళ్తుంది వచ్చేసి నైట్ టైము. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఇక్కడ దగ్గర 3:30 4 అవుతుందిలే. సో చూద్దాం మనం రీచ్ అయితే భద్రతగా అక్కడ వరకు రీచ్ అయితే చాలు. ఫైనల్గా వచ్చేసాను సేఫ్గా ఇక్కడ వరకు. ద్విచక్ర వాహనం ఇక్కడే ఉంది, డస్ట్ పట్టిపోయింది.
ఉన్నాయి, అన్నీ ఉంటాయా? ఉన్నాయిలే. సో వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి సేఫ్గానే. సో ఇప్పుడు తెలుసు కదా ఈ రూము, ఈ రూమ్ కీ అయితే నా దగ్గర ఒకటి ఉంది, వేసాడు అమ్మనోడు. సో రూమ్ కీ మన దగ్గర ఒకటి ఉంది లక్కీగా స్పేర్కి, అది ఓపెన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు మనం, లోపలే ఉంటాడులే. వచ్చేసాక సేఫ్గా మొత్తానికి. ఇంకా మన తెలుగు వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, నన్ను కారులో తిప్పి మొత్తం చూపించి. ఇంకా అక్కడ ఎంతో మంచిగా నిద్ర లేదు. ఇంకా టైం ఆల్మోస్ట్ మన ఇండియన్ టైము 6 అయిపోతుంది. రెస్ట్ తీసేసుకొని రేపు అయితే ఇంకా రైడ్ స్టార్ట్ చేసేస్తా అయితేనే కానీ. సో నేనైతే ఇక్కడ నుంచి కబ్బాలే వెళ్ళాలి. కబ్బాలే ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది, 150 or 160 ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నేను రువాండా వెళ్ళాలి. చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటో జర్నీ. సో వీడియో నచ్చితే అప్పట్లో ఒక లైక్ కొట్టేసేయండి. ఉంటాను, బాయ్ బాయ్. నిద్రపోవాలి, స్నానం చేసి.